టాప్ ఫైవ్ సెలబ్రిటీస్ ఎవరు టాప్ ఫైవ్ లారెన్స్ గారు సాయి తరంగ్ తేజ్ అమల గారు దాని తర్వాత అల్లు సిరీష్ గారు నిహారిక కొనితల నిహారిక కొనితల నిహారిక కొనితల సో క్యూట్ అమ్మాయి ఓకే అంటే ఇప్పుడు ఇంత ఇంతమంది నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మర్చిపోలేని కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి మనకి మనం చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాం వచ్చామా కూర్చున్నామా ఓకే కానీ కొంతమంది మనతో ఇన్వాల్వ్ అవుతారు బాగా మాట్లాడతారు అలా మర్చిపోలేని గెస్ట్ ఎవరైనా ఉన్నారా లారెన్స్ గారు ఏంటి ఆయనతో నాకు లారెన్స్ గారి ఇంటర్వ్యూ ఎట్లయిపోయింది అంటే నాకు ఆయన ఆయన ఒక్కరిదే ఇంటర్వ్యూ అని చెప్పి సారీ హీరోయిన్ ఒక్కదాంతే ఇంటర్వ్యూ అని చెప్పి ప్రమోషన్ అది కాంచన త్రీ కాంచన త్రీ ఓకే అందులో ఇద్దరు హీరోయిన్లు కదా అవునవును ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు ముగ్గురు హీరోయిన్ అండ్ చీకటి గదిలో చీకటి హీరో ఒక అమ్మాయి అండి కదా సో నాకేం చెప్పిళ్ళంటే వేదిక ఒక్కతే ఉంది ఇంటర్వ్యూ అని చెప్పేళ్ళు సడన్ గా వెళ్ళిన ఓకే అని అమ్మాయికి ఒకదానికే క్వశ్చన్లు మనం ఏం చేసుకుంటాం ఓకే వేదిక పలానా సినిమా చేసింది పలానా చేసింది ఇంకేం అడగచ్చు అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సడన్ అనమాట సడన్ షాక్ ఏందంటే లారెన్స్ గారు ఉన్నారు అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉంది జస్ట్ ఫైవ్ మినిట్స్ స్టేజ్ అలా ఎక్కడానికి ముందు చెప్పిళ్ళు అంతే ఆయన ఉన్నారు అంటే అయిపోయింది బుగ్గి మనం అయిపోయిన మనం సినిమా చూసిన అంతే అదృష్టానికి సక్సెస్ మీట్కి వెళ్ళిన నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ కాకుండా సక్సెస్ మీట్లో ఇంటర్వ్యూ చేసిన ఇంకెళ్ళిన తర్వాత చూస్తే ముగ్గురిని ఎదురుగా కూర్చోబెట్టారు ఏమే చూసుకుంటూ వస్తే ఏంటి చేసేది పరుగు పోతుంది యాంగర్స్ది సో బట్ ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు నాకు అది చాలా మెమరీగా అనిపించింది అండ్ ఇంటర్వ్యూ తర్వాత కూడా నేను ఏదో చెన్నాలంగా చేశానేమో అన్న ఫీల్డ్లో ఉన్నాను కానీ నేను వెళ్తున్నప్పుడు ఆయన మళ్ళీ ఒక్కసారి ఇలా రామ్ అని చెప్పేసి పిలిచి అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అందరివి నన్ను ఒక్కదాన్ని ఆయన వెనక్కి స్పెషల్గా పిలిచి చాలా బాగా చేశావు చాలా బాగుంది ఇంటర్వ్యూ నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా నన్ను అడుగు అని చెప్పేసి అన్నారు అంటే మా వెనకాల నుంచి నాకు దగ్గర నుంచి అంటే జతవలకి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు